అందరికీ అన్ని విధాల టీవీలలో కానీ పేపర్లలో కానీ ప్రజల నుంచి ప్రజలకు మాట్లాడుకునే ద్వారా కానీ విపరీతమైన అవేర్నెస్ వచ్చింది. దానికి ఎంతవరకు మనం కష్టపడాలి, ఎంతవరకు దాన్ని రాకుండా చూసుకోవాలనేది దానికి ఒక మార్గం ఉంది. కాబట్టి ఆ మార్గంలో పోతే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మనం పత్రికా సోదరులు నిన్న ఎవరో ఒకరు చనిపోయారు, మనం గ్రూప్లో వచ్చింది ఎక్కడ అది ఆగ్రాలో. సో ఎంత జాగ్రత్తలు తీసుకోవాలన్నా మీకే తెలుసు. అందరికీ జాగ్రత్త రోజు పేపర్ల ద్వారా టీవీల ద్వారా అన్ని రకాలుగా ఇచ్చేది మీరే కాబట్టి న్యూస్ మీరు అన్ని రకాలుగా జాగ్రత్త తీసుకోవాలని చెప్పి ఇంకా ఈ యొక్క మేము చేసే కార్యక్రమంలో మాకు పొలిటికల్ నుంచి కానీ విలేకరుల నుంచి కానీ పబ్లిక్ నుంచి కానీ విపరీతమైన సపోర్ట్ ఉంది. సపోర్ట్ ఉండడంతో మేము ఎంత రకంగా ఫిజికల్గా యాక్షన్ తీసుకున్నా ఇంకొక విధంగా యాక్షన్ తీసుకున్నా మాకు ఇంకా ఎక్కడ చెడపేరు కానీ మాకు ఎక్కడ తిరగబడడం కానీ జరగలేదు. దానికి ముఖ్య కారణం మీరు పొలిటికల్ పబ్లిక్ అంతా ఏకమయ్యి మాకు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి సపోర్ట్ ఇచ్చే కొనసాగించాలని విలేకరుల సోదరులను కోరుకుంటూ ఆ విధంగా ఈ ఆర్యవైశ్య మహాసభలో విద్యా కమిటీ వైస్ చైర్మన్ టంగుటూరు శ్రీనయ్య గారు ఒక మంచి కార్యక్రమం చేపట్టినారు. ఇట్లే ఈయనను చూసి పబ్లిసిటీ ఇచ్చి ఇంకా 10 మంది వీలైనంత వరకు అందించాలని చెప్పి నిత్యం కష్టపడే వారికి అందించాలి. ఏమీ లేని చేసుకోలేని కూలీలకు ఇంకెవరన్నా ఉన్నా వాళ్ళకు కూడా నిత్యావసరాలు కానీ భోజన సదుపాయాలు కానీ కల్పించి అదే దారిలో ముందుకు మిగతా ప్రజలను నడిపించాలని చెప్పి విలేకరు సోదరులను కోరుకుంటూ ఈ ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు శ్రీనయ్య గారికి నా ధన్యవాదాలు. వారి వెనక వెంట ఉండే వారి మిత్ర బృందానికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం. మల్లారెడ్డి గారికి, జగన్ శెట్టి గారికి, సుబ్రహ్మణ్యం గారికి, నా పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు చూసినట్లయితే ప్రస్తుతము ఈ అనేది మన రాష్ట్రంలోనే కాదు దేశాన్ని ప్రజలందరినీ చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. ఈ మన ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో కరోనా యొక్క సంఖ్య తక్కువని చెప్పవచ్చు. దానికి కారణము మన స్టేట్ గవర్నమెంట్ అయితేనేమి, సెంట్రల్ గవర్నమెంట్ అయితేనేమి వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలేని ఈ లాక్డౌన్ కూడా మన మోడీ గారు ఏర్పాటు చేశారు. మన దేశ ఆర్థిక వ్యవస్థ తగ్గిపోతుందని తెలిసి కూడా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని శ్రేయస్సు కోసం ఆలోచన చేసి ఈ యొక్క లాక్డౌన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లాక్డౌన్ సమయంలో పోలీస్ సిబ్బంది వారు మనల్ని ఇంట్లో ఫ్యాన్ల కింద ఏసీల కింద మండు తెండలో ఎండనక వాననక కష్టపడుతూ మన కోసం శ్రమిస్తున్నారు. అంతేకాదు వైద్యులు అయితే మనం కరోనాకు వచ్చిన వాళ్ళని చూడాలంటే కూడా భయపడతాము. అలాంటిది కరోనా వాళ్ళ వచ్చిన వాళ్ళని కూడా దగ్గరుండి వాళ్లకు వైద్య సహాయం అందిస్తున్నటువంటి వైద్య బృందం వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రసిద్ధ కార్మికులు వాళ్ళు ఉమ్మేసింటారు, ఎంత చేసింటారు, అయినా కూడా వాళ్ళు క్లీన్ చేస్తేనే ఈ యొక్క కరోనా కట్టడికి కొంత సహాయ సహకారాలు అందిస్తున్నట్టు అవుతుంది. అది కూడా వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంతేకాదు ముఖ్యంగా ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన విషయం ఏమంటే మన పత్రికా విలేకరులు, పత్రికా విలేకరులు ఇంట్లో ఉండే ప్రజలందరికీ దేశంలో ఉండే యొక్క విషయాలు తెలియడం కోసం వాళ్ళు మారుమూలలోకి వెళ్ళి ఈ యొక్క ఏం జరుగుతున్నది అనేది ఇంట్లో కూర్చునే వాళ్ళ ప్రజలకు తెలియపరుస్తున్నారు. ఈ ప్రభుత్వం వాళ్ళు ఆదేశాలు ఇస్తున్నటువంటి ఈ ప్రజల కోసం చేస్తున్నటువంటి ఈ పనులు కూడా ఈ ప్రజలకు తెలియపరుస్తున్నారు. ప్రభుత్వానికి ప్రజలకు వాడదిగా ఈ యొక్క విలేకరులు మసులుకుంటున్నారు. దానికి కూడా విలేకరులకు ఈ యొక్క చిన్న కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా విలేకరులకు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మనము ఈరోజు గర్వించదగ్గ విషయం ఏమంటే మన సిఐసార్ గారు, సిఐసార్ గారు ఆయన ఆరోగ్యం బాగాలేకున్నా కానీ కూడా డాక్టర్లు ఆయన్ను సెలవు తీసుకోమని చెప్పినా కానీ కూడా ఆయన యొక్క కుటుంబాన్ని అయితేనేమి ఇవన్నీ వదులుకొని మన బనియాన్పల్లె పట్టణ మండల ప్రజల కోసము ఆయన ఎండనక వాననక రాత్రనక పగలనక కుటుంబాన్ని కూడా ఇచ్చిపెట్టి మన కోసం కష్టపడుతున్నాడు. ఆయనకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మదార్ కూడా ఇస్తాడు కొన్ని రోజులు ఉండు. మదార్ మంచి వ్యాపారస్తుడు బా, అభిమానం. రమ్మా.